ప్రకాశం జిల్లా దర్శిపట్నంలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. ప్రస్తుతం వారానికి కేవలం 2 రోజులు మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని పలువురు పట్టణ వాసులు పేర్కొంటున్నారు. ఆ 2 రోజుల్లోనూ పలు చోట్ల పైపులు ధ్వంసం కావడంతో సక్రమంగా నీరు సరఫరా కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు అలసత్వమా లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. చాలి చాలని నీటి సరఫరాకు తోడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ అధికారులు సరఫరాను గంటల తరబడి నిలిపివేస్తున్నారు. దీంతో పట్టణంలో పలు చోట్ల గత ఆదివారం నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా దర్శీపుర ప్రజలను మంచినీరు లేక అవస్థలు పడుతున్నారు. రక్షిత మంచినీటి కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రజలకు మాత్రం ఆ మేర లబ్ధి చేకూరడం లేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్డబ్ల్యూఎస్ ఎన్ఏఎస్పీ అధికారులు స్పందించి సక్రమంగా నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని దర్శీపట్నవాసులు కోరుతున్నారు.